Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లండన్ నుంచి రాగానే జగన్ ఫస్ట్ చేసే పని ఇదే. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలలో మరోసారి గెలిచి అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. వైనాట్ 175 అంటూ ఆయన తమ పార్టీ నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. 175 సీట్లకు 175 గెలవాలని ఉద్బోధిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు రాష్ట్రమంతా ఇంటింటికి తిరిగారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారాలకు ఆదేశాలు ఇచ్చారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముగియగానే మా భవిష్యత్తు నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో ఇంటింటికి స్టిక్కర్లు అంటించే కార్యక్రమానికి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు శ్రీకారం చుట్టారు. అలాగే జగనన్న సురక్ష పేరుతో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు కావలసిన వివిధ ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ నేపథ్యంలో లండన్లో ఉన్న తన కుమార్తెలను చూడడానికి వెళ్లిన వైఎస్ జగన్ సెప్టెంబర్ 11 తిరిగి రాష్ట్రానికి రానున్నారు. రాగానే ఆయన సంచలన నిర్ణయాలు తీసుకుంటారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం వచ్చే ఎన్నికల కోసం వైసీపీకి ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐపాక్ టీం సేవలందిస్తోంది. ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించడంతో పాటు నివేదికలు అందజేస్తోంది. ఈ నివేదికల ఆధారంగా వైఎస్ జగన్ వెనుకంజలో ఉన్న నేతలను హెచ్చరించారు. ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఆయన సమావేశాలు నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వహించడానికి వచ్చే ఎన్నికలలో టికెట్లు ఇవ్వబోనని ప్రకటించారు. సరిగ్గా కార్యక్రమం నిర్వహించని వారి పేర్లను జగన్ పలుమార్లు చదివి వినిపించారు. ఇప్పటికైనా వారు ఆయా నియోజకవర్గాలలో పర్యటించాలని, పర్యటించకపోతే మాత్రం సీట్లు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో లండన్ నుంచి సెప్టెంబర్ 11 సీఎం జగన్ రాష్ట్రానికి రాగానే ఇక పార్టీ కార్యక్రమాల్లో వేగం పెంచుతారని చెబుతున్నారు. సరిగ్గా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించని వారిని, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వారిని పక్కన పెడతారని తెలుస్తోంది. వారి స్థానాలలో కొత్త అభ్యర్థులను ప్రకటిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే 4 రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్థానాలలో కొత్త అభ్యర్థులను జగన్ ప్రకటించారు. అలాగే లండన్ నుంచి వచ్చాక ఐపాక్ బృందంతో సమావేశమై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నవారిని, బలహీనమైన అభ్యర్థులు ఉన్న చోట మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మరోసారి సమావేశమవుతారని అంటున్నారు. సీట్లు ఖాయమైన వారిని పనిచేసుకోమని చెబుతారని తెలుస్తోంది. అలాగే సెప్టెంబర్ 15 మంత్రివర్గ సమావేశం, 20 నుంచి శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని, ఈ సమావేశాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని టాక్ నడుస్తోంది.